రమణాశ్రమ లేఖలు. రచన సూరినాగమ్మ. పెళ్లి ముచ్చట్లు 2/11/1945. భగవంతులు అప్పకు అమ్మకు కళ్యాణం అని అంటూ ఉంటారని నిన్న రాశాను. అదే కాదు, గృహస్థు భక్తులంతా బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి నూతన దంపతుల చేత నమస్కారం చేయిస్తే మందహాస వదనంతో కృపా వీక్షణములతోనే వారిని ఆశీర్వదించి ఆ పెళ్లి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు. అప్పటి వారి ముఖవైఖరి చూస్తే చిన్నవాడు మనం చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు చూచి మన పెద్దలు ఆనందించినట్లే ఉంటుంది. ఆ మధ్య ప్రభావతి పెళ్ళయింది. ఆమె దేవాస్, అంటే సీనియర్, సంస్థానాధీశుల కుమార్తె. సంవత్సరం దాటిందనుకుంటా. పెళ్లికి పూర్వం 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటుంది. ఆమె మహారాష్ట్ర యువతి, రూపవతి, విద్యావతి. తాను భక్తిలో మీరాబాయిలా ఉండాలని ఆడుతూ పాడుతూ పెళ్లి వద్దని, కాషాయం కడతానని శ్రీవారి వద్ద ఏదేదో మారాం చేస్తూ ఉండేది. భగవానుడు తెలుసు పెళ్ళైతే కానీ ఈ చిలిపితనం, భగవానుకు తెలుసు పెళ్ళైతే కానీ ఈ చిలిపితనం వదలదని. చివరికి ఎలాగో పెళ్ళయింది. వెంటనే బంధుసహితంగా వధూవరులిద్దరూ నూతన వస్త్రాలతో వచ్చి ఫలపుష్పాలిచ్చి భగవంతులకు నమస్కరించారు. 2-3 నాళ్ళు ఇక్కడ నుండి అత్తవారింటికి కొత్త కాపురానికి అనుమతి పొందిపోవాలని భర్తతో సహా ఉదయం 8 గంటలకు వచ్చింది. భగవాన్ సోఫా మీద ఉడుతలు పాకుతున్నాయి. హాలు వెలుపల నెమళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కువ జనం లేరు. ప్రశాంతంగా ఉంది హాల్లో. భయభక్తులతో నమస్కరించి పోయి వస్తానని చెప్పి వాకిట్లో ఒదిగి నుంచున్నాడు ఆ యువకుడు. క్రింది చూపులు సిగ్గుదొంతరులు కాగా అశ్రుపూరిత లోచనయ్యి అనుజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిలుచున్న ఆ బిడ్డను చూస్తే కణ్వాశ్రమం విడవలేక కష్టపడుతున్న శకుంతలను తలపించింది. సెలవు చిహ్నంగా తల ఊపిన భగవానులను చూచి ప్రణమిల్లి ఆ బిడ్డ గడపదాటగానే నాతో, భాగవతంలోని కృష్ణావతార ఘట్టం సుందరేశ అయ్యారు చేత నిన్ననే రాయించుకుంది అన్నారు భగవాన్. ఈసారి వచ్చేటప్పుడు బిడ్డనెత్తుకుని రాగలదు అన్నా నేను సంతోషంతో. ఇందులో ఆమె హాలుకు ప్రదక్షిణం చేస్తూ కోకిల కంఠమెత్తి కరుణారసపూరితంగా పాడనారంభించింది. భగవాన్ పులకితులై, వింటివా ముకుందమాలాస్తవం అన్నారు. సాక్షాత్తు కణ్వ మహర్షి వలె గద్గద కంఠంతో నా కళ్ళు నీళ్లతో నిండినవి. బయటకు వచ్చి పునఃపున ప్రమాణం చేసే ఆమెను ఆశీర్వాదపూర్వకంగా ఆశ్వాసించి సాగనంపి హాల్లోకి వచ్చాను. అప్పుడు పురాణాల్లో చదివిన గాథలన్నీ ప్రత్యక్ష గోచరం అవుతున్నవి అని నీకు రాద్దామనుకున్నాను. అతిశయోక్తిగా భావిస్తావేమో.